ఎస్ఐటి న్యూస్ కి స్వాగతం. పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు పెద్దాపురం ఆర్జీఓ జే సీతారామారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో పెద్దాపురం ఆర్టీఓ నేటి అమల్లో ఎన్నికల కోడ్ గురించి సార్వత్రిక ఎన్నికలకు పెద్దాపురం నియోజకవర్గం ఏ విధంగా ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యల గురించి తెలిపారు. ఏదైనా ఫిర్యాదు అందినా 100 నిమిషాల్లోనే పరిష్కారం చేస్తామని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం సీ విజిల్ యాప్తో పాటు 1950 నంబర్ ఫోన్ చేయాలని సూచించారు. నియోజకవర్గంలో 2,12,579 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 1,04,611 మంది, మహిళలు 1,07,956, ఇతరులు 12 మంది ఉన్నారని తెలియజేశారు. వీరి కోసం నియోజకవర్గ వ్యాప్తంగా 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఈ మోడల్ కోడ్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అధికారులు పబ్లిక్ ప్లేస్లలో ఉన్నటువంటి జెండాలు కానీ కటౌట్స్ కానీ ఇమ్మీడియట్గా తొలగించాలి. అదేవిధంగా ఆఫీసెస్లో ఏమైనా ఉంటే వాటి మీద వెంటనే తొలగించాలి. స్టాట్యూట్స్కి ఉన్నటువంటి వాటికి ఎక్సెప్ట్ గాంధీ గారు, అంబేద్కర్ తప్ప మిగతా అన్నింటిని కూడా వైట్ క్లాత్ వేసి క్లోజ్ చేయాలన్నమాట. అదేవిధంగా దేనికైనా మీటింగ్లు పెట్టుకోవాలన్నా, తర్వాత ప్రొసెషన్ తీయాలన్నా కూడా అనుమతి కంపల్సరీ ఆర్ఓ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లౌడ్ స్పీకర్ ఉపయోగించాలన్నా, ప్రొసెషన్ తీయాలన్నా కూడా అనుమతి కంపల్సరీ తీసుకోవాలి. అదేవిధంగా మీటింగ్లు కానీ సభలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఉండాలి, నిర్వహించుకోవాలి. తర్వాత ఎటువంటి ప్రైవేట్ లైఫ్కి భంగం కలగకుండా మీటింగ్లు అట్లాంటివి చేయటానికి వీల్లేదు. పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళకి జెండాలు వాటిని కూడా వాళ్ళకే పొలిటికల్ పార్టీస్కి అవకాశం ఇస్తాను, వాళ్లే తొలగించాలి, లేకపోతే అధికారులు తొలగించేసి ఎక్స్పెండిచర్ని మళ్ళీ వాళ్ళకి జమ చేయటం జరుగుతుంది. దీంట్లో పాల్గొనడానికి ఎలక్షన్ విధులు అప్పగించడం ఉండదు, అట్లనే వాళ్ళు పోలింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చోటానికి వీల్లేదన్నమాట, నియమించకూడదు పోలింగ్ ఏజెంట్లు కూడా. ప్రచారం అంటే అది అంటే పబ్లిక్ ప్రైవేట్ అది నాకు తెలియదు కదా. ప్రచారం కూడా అంటే ఎలక్షన్లో అంటే దాంట్లో అది కూడా చేయకూడదు యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళు వాలంటీర్గా ఉన్నారు కాబట్టి. వాలంటీర్గా ప్రభుత్వం యొక్క అమౌంట్ అది జీతం ఆన్రోరియం అనుకోండి, ఆన్రోరియం తీసుకుంటుంది కాబట్టి అది కూడా చేయటానికి లేదు. ఫస్ట్ రావాలి, ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక డ్యూటీస్ ఉన్నాయి ఎప్పటి నుంచో వాళ్ళకి. వాళ్ళ డ్యూటీస్ ఏంటి, ప్రతి నెల కూడా పెన్షన్స్ పంపిణీ చేయటం, అట్లా ఆ డ్యూటీలు వేరు, ఎలక్షన్ సంబంధించింది వేరు. దాని మీద ఇంకా వస్తుంది, బట్ వాళ్ళ యొక్క నార్మల్ డ్యూటీలు మాత్రం చేయొచ్చు అన్నారు. అది ఇంకా దాని మీద ఇంకా స్పష్టత వస్తుంది, వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతుంది అన్నమాట. పర్లేదు.